ఈ వృషభరాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళు ఇద్దరూ కూడా ఈ వారంలో దుర్గా సప్తకి పారాయణ చేసుకోవడం చాలా అవసరం అంతేకాకుండా వీళ్ళిద్దరూ కూడా ఈ వారం రోజులు నిత్యం ప్రాతకాలంలో ఎర్రటి పుష్పాలతో దుర్గా ఆరాధన చేయడం దుర్గా అష్టోత్తరంతోనో దుర్గా దాస్రంతోనో అర్చన చేసుకోవడం కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది జన్మరాహువుగా వృషభ రాశి వాళ్ళకి వ్యయరాహువుగా మరి మిథున రాశి వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను ఇచ్చేవాడు రాహు ఇక మిథున రాశి వాళ్ళ విషయంలో మనం బాగా శోధన చేసుకొస్తే వీళ్ళకి గత వారం కంటే కూడా చాలా మెరుగైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఇబ్బందులు తొలగే అవకాశం ఉంది చాలా మంచి జీవితానికి దగ్గర ఉన్నారు క్రమక్రమంగా ఒక్కొక్కటే మంచి మార్పులు రాబోతున్నాయి ఎక్కడ సమస్యలు ఉండవు అనేది బాగా కనబడుతోంది మీరు సోమర్తనం వదిలేసేసి ప్రతి పనిని కూడా నేను చేయాల్సిందే దీని ఫలితాలు తర్వాత చూద్దాం ముందుకు వెళ్ళిపోవాల్సిందే అనేటువంటి ధోరణతో ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువ కనబడుతున్నాయి ఆర్థిక విషయాల్లో ఆదాయం వచ్చేదానికి ఖర్చు పెట్టేదానికి రెండింటికి కూడా ఒక పొంతన తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది అలాగే మరి ముఖ్యంగా ఉద్యోగ విషయంలో చాలా తెలివిగా ప్రవర్తించి సమస్యలు దాడుతారు అలాగే వ్యాపార విషయంగా కూడా మీకున్నటువంటి సమస్యల్ని చాలా తెలివిగా తేలిగ్గా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో ఈ వారం రోజులు చాలా సానుకూల పరిస్థితులు నడుస్తూ ఉంటాయి నివాస ప్రాణ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి పనులు వేగంగా సాగవు అని చెప్పాలి అలాగే కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ వారంలో చిన్న చిన్న సమస్యలు కలహాలు వచ్చే అవకాశం వస్తుంది వాటిని తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఇక్కడ కొన్ని సందర్భాల్లో మీకు మీకు బాగా ఉపయుక్తమైనటువంటి సలహాలు సూచనలు ఎవరైనా చేసినప్పటికీ కూడా వాటిని మీరు పరిగ్రహ పరిగ్రహించేటువంటి విషయంలో కొంచెం ఆగ్రహ వేషాలు అవకాశం వస్తుంది ఇక్కడ విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి ఈ వారంలో చాలా వాటికి మంచి సలహాలు సూచనలు నడుస్తూ ఉంటాయి బంధుమిత్రుల యొక్క రాకపోకలు తరచు ఉంటాయి కానీ ఆ సూచనలు మీరు తీసుకునే ప్రయత్నంలో కొంచెం ఆగ్రహానికి దగ్గర అవకాశం వస్తుంది ఎంత చెప్పినా సరే ఈ వారంలో మీరు తెలివిదాటలు బాగా ప్రదర్శించినా ఓర్పు బాగా ప్రదర్శించాల్సిన అవసరం బాగా కనబడుతోంది ఓర్పుగా కనపడితే మీకు అన్ని విధాలా కూడా సానుకూలమైనటువంటి ఫలితాంశాలు వచ్చి మంచి జీవనం సాగించే అవకాశం వస్తుంది